హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటూ థాట్స్ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మీకు నేను ఒక మంచి వ్లాగ్ని చూపించబోతున్నాను ఈ వ్లాగ్లో ఏం చూపిస్తున్నానంటే శివరాత్రికి మా ఊర్లో జరిగేటువంటి ప్రభ ఊరేగింపుని ప్రతి సంవత్సరం మా ఊరిలో మహాశివరాత్రికి ఒకరోజు ముందు అంటే మొన్న నైట్ ఇలా ప్రభ ఊరేగింపు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఈ ప్రభ ఊరేగింపు ఒక గంటలోనో రెండు గంటలోనో అయిపోదండోయ్ సాయంత్రం మొదలు పెడితే ఏర్పాట్లు నైట్ స్టార్ట్ చేస్తారు టెన్కి అలా స్టార్ట్ చేస్తే మళ్ళీ పొద్దున్న ఐదు ఆరు గంటలు అవుతుందనమాట ప్రభ ఊరిలో ఒకసారి తిరిగి రావడానికి ఈ ప్రభ చూడటానికి మీకు ఇలానే ఉంది కానీ దీన్ని నిర్మించడానికి సుమారుగా ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు కష్టపడతారనమాట ఈ ప్రభ ఊరేగింపు అనేది ట్రాక్టర్లోనో లారీలోనో ట్రక్కుల్లోనో జరగదు ఎద్దుల బండితో జరుగుతుందనమాట ఈ ఎద్దులు ఈ ప్రభని కట్టిన బండిని లాగుతాయి అంత పెద్ద ప్రభని మరి ఒక్క జత ఎడ్లు లాగలేవు కదండి అందుకని మా ఊర్లో ఉన్నటువంటి ఎద్దులు వ్యవసాయ పెద్దలు ఉంటాయి కదా వాటిని అన్నింటినీ తీసుకొచ్చి కొద్ది కొద్ది దూరానికి ఎద్దుల్ని మారుస్తూ ఉంటారనమాట ఇంకొక విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఎద్దుల బండికి చక్రాలు ఎలా ఉంటాయండి చెక్కతోటి ఉంటాయి లేదా టైర్లు పెట్టుకొని నడుపుతారు ఎద్దుల బండి చక్రాల్ని కానీ ఈ ప్రభ ఊరేగింపుకి వాడే ఎద్దుల బండి చక్రాలు రాతి అనమాట అందుకనే ఎద్దులని మారుస్తూ ఉంటారనమాట సుమారుగా పది నుంచి పదిహేను జతల ఎద్దులని ఉపయోగించి ఈ ఊరేగింపు అనేది జరుగుతుంది ఇలా ఊరేగించిన తర్వాత నిన్న నైట్ అంటే ఈరోజు శివరాత్రి కదండి నిన్న నైట్ కొండకి ఈ ప్రభ అనేది బయలుదేరుతుంది ఈ ఆచారం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు తరతరాల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని మా పెద్దలు కొనసాగించారు ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాము తర్వాత తరం వాళ్ళు కూడా కొనసాగిస్తూనే ఉంటారు ఇలా ప్రతి ఊర్లో ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది ఈ ఆచారాన్ని ఫాలో అయ్యి ప్రబల్ని ఈరోజు నైట్ కల్లా అక్కడ కోటపకొండ దగ్గర ఉంచుతారనమాట మీకు కుదిరితే ఈరోజు నైట్ కోటప్పకొండకు వెళ్ళడానికి ట్రై చేయండి కొండ పైనుంచి కనుక ఈరోజు నైట్ కిందకి చూస్తే ప్రభలన్నీ నడుచుకుంటూ శివయ్య దగ్గరికి వస్తున్నట్టుగా చాలా అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడొచ్చు అది డైరెక్ట్గా చూస్తే ఆనందమే వేరుగా ఉంటుంది ఒకవేళ కుదరకపోతే అట్లీస్ట్ న్యూస్ ఛానల్స్లో ఈరోజు నైట్ లైవ్ వేస్తూ ఉంటారు అదన్న మిస్ అవ్వకుండా చూడండి ఈరోజు మా ఊరు ప్రభ కూడా అక్కడే ఉంటుంది రేపు మళ్ళీ మా ఊరు తీసుకొచ్చి ఒకసారి మా ఊర్లో ఊరేగింపు చేసిన తర్వాత మా ఆచారం అనేది కంప్లీట్ అవుతుందనమాట ఇలా ప్రతి సంవత్సరం ప్రభని కట్టి ఊర్లో ఊరేగింపు చేసిన తర్వాత మళ్ళీ కోటపకొండ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఊర్లో ఊరేగింపు చేయటంతో ఈ ఆచారం అనేది కంప్లీట్ అవుతూ ఉంటుందన్నమాట యాక్చువల్గా నేను ఈ వీడియోని షూట్ చేద్దాం అనుకోలేదు ఇన్స్టాగ్రామ్ రీల్ చేద్దాం అనుకున్నాను అందుకనే నేను ఆ వీడియో ఫార్మాట్ అనేది డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ ఇయర్ ఇంకా నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియోని మీతో షేర్ చేసుకున్నాను